లెసన్ నెంబర్ 1. సో ఈరోజు మీకు తీసుకుపోయే పాఠం ఒకటి. సో ఫస్ట్ లెసన్ గాంధీజీ బాల్యం. చూడండి ఇక్కడ క్లాస్ 3 తెలుగు లెసన్ పాఠం ఒకటి గాంధీజీ బాల్యం. సో గాంధీజీ బాల్యం, గాంధీజీ అంటే మీకు తెలుసు కదా, గాంధీ తాత తెలుసు కదా, నేతాజీ గాంధీజీ తెలుసు కదా. సో సిహియ గాంధీజీ బాల్యం పాఠం ఒకటి గాంధీజీ బాల్యం. ఈరోజు మీకు నేను తీసుకుపోయే పాఠం పేరు గాంధీజీ బాల్యం. గాంధీజీ బాల్యం ఏంటి, బాల్యం అంటే ఏంటి, చిన్నప్పటి విశేషాలు అంటే చదువు కావచ్చు, ఆటలు పాటలు కావచ్చు, చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు ఏంటి అనేది ఈ బాల్యం ఈ పాఠంలో మీరు నేర్చుకోవచ్చు. నేను చెప్తాను, ఈ పాఠం రీడింగ్ చేసుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా, సియా లెసన్ నెంబర్ 1 గాంధీజీ బాల్యం. ఓకేనా, లెసన్లోకి వెళ్దామా. సో సియా పేజ్ నెంబర్ 1 టెక్స్ట్ బుక్, టికెట్ యొక్క టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 1. ఓకే, పేజ్ నెంబర్ 1. సో గాంధీజీ బాల్యం, గాంధీజీ అంటే గాంధీ తాత, గాంధీ తాత బాల్యం చిన్నప్పటి విశేషాలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను రీడింగ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఓకేనా, రాజకోట పట్టణంలోని ఒక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను విద్యాధికారి పరీక్షించడానికి వచ్చారు. ఏంటంటే ఇక్కడ రాజకోట పట్టణంలోని, పట్టణం అంటే సిటీ, ఓకే, ఒక ఉన్నత పాఠశాలలోని ఉన్నత గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులను, విద్యార్థులు మీన్స్ స్టూడెంట్స్, ఓకే, విద్యాధికారి పరీక్షించడానికి వచ్చారు. ఇప్పుడు మనకు కూడా ఇయర్లీ ట్వైస్ వస్తారు కదా, మన స్కూల్ కూడా ట్వైస్ వస్తారు, ఎవరు డిప్యూటీ ఆఫీసర్స్ వస్తారు కదా, అదేవిధంగా రాజకోట పట్టణంలో, ఆ సిటీ పేరు రాజకోట. సో అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వచ్చిందంట, విద్యాధికారి పరీక్షించడానికి, స్కూల్ని అంతా పరీక్షించడానికి వచ్చినట్ట, వెరిఫై చేయడానికి, వెరిఫికేషన్ చేయడానికి. ఇంగ్లీష్లో 5 పదాలను ఉక్త లేఖనం చేయాలి. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీన్స్ మీకు తెలుసు కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్, సో ఇంగ్లీష్లో 5 పదాలను ఉక్త లేఖనం చేయాలి. 5 పదాలు మీన్స్ 5 వర్డ్స్ అంట, ఉక్త లేఖనం మీన్స్ డిక్టేషన్, ఇంగ్లీష్లో డిక్టేషన్ అంటారు, తెలుగులో ఉక్త లేఖనం. ఓకేనా, కఠినమైనటువంటి హార్డ్ వర్డ్స్. సో అందులో ఒక అబ్బాయి ఒక పదాన్ని తప్పు రాశాడు. సో డిప్యూటీ ఆఫీసర్, జియో ఆఫీసర్ వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు డైరెక్ట్ క్లాస్కి వచ్చి ఒక 5 వర్డ్స్ ఇంగ్లీష్లో రాయమని చెప్పిండట. చెప్పినప్పుడు ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్ ఏం చేసిండు, ఒక వర్డ్, ఒక పదాన్ని, ఒక వర్డ్ని తప్పుగా రాసిండు, రాంగ్ రాసిండట. ఏమైంది కథ, తర్వాత ఏమైంది చూడండి. అది గమనించిన ఉపాధ్యాయుడు ప్రక్క విద్యార్థి పలకలో చూసి వ్రాయమని సైగ చేశారు. సో అది చూసిందంట డిప్యూటీ ఆఫీసర్ వచ్చి. మనం క్లాస్ తీసుకుంటున్నాం అనుకోండి, క్లాస్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ ఆఫీసర్ వచ్చి స్టూడెంట్స్ని, ఒక స్టూడెంట్ని లేపి బోర్డ్ పైన ఇంగ్లీష్లో హార్డ్ వర్డ్స్, 5 హార్డ్ వర్డ్స్ రాయమన్నారంట. రాయమన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేసిందంట, లేపి రాసేటప్పుడు ఆ 5 వర్డ్స్లో ఒక వర్డ్, డిక్టేషన్ వర్డ్స్లో ఒక వర్డ్ రాంగ్ రాసిందంట. రాంగ్ రాసినప్పుడు ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అంటే ఎవరు, టీచర్, టీచరు ఇంకొక విద్యార్థి, ఇంకొక స్టూడెంట్కి ఏం చేసిందంట, స్లేట్లో అది కరెక్ట్గా రాయమని చెప్పి సైగ చేసిన ఈసారే బతాయి కదా, ఓకే, కేవలకతే రాంగ్ లిఖేనా, ఉస్కు లేకే వర్డ్ కరెక్ట్ లిఖో స్లేట్ పేపర్, స్లేట్ పేపర్ కొట్టి ఐసైసే సైగ కరెక్ట్. సైగ కరెక్ట్ తర్వాత ఏమైంది చూడండి, సైగ చేసినప్పుడు ఏమైంది అనేది చూడండి. మీకు డైరెక్ట్ తెలుగు అర్థం కాదు కాబట్టి, ఓకేనా, కొంచెం మధ్య మధ్యలో ఇది యూజ్ చేస్తుంది. సో ఇంగ్లీష్లో 5 పదాలు ఉక్త లేఖనం చేయాలి. అందులో ఒక అబ్బాయి ఒక పదాన్ని తప్పు రాశాడు, అది గమనించిన ఉపాధ్యాయుడు ప్రక్క విద్యార్థి పలకలో చూచి రాయమని సైగ చేశాడు. కానీ అది ఆ విద్యార్థికి ఇష్టం లేదు. ఒక విద్యార్థి స్లేట్ మీద టీచర్ రాయమని చెప్పి సైగ చేసినప్పుడు ఆ విద్యార్థికి అట్లా రాయడము ఇష్టం లేదంట. ఓకేనా, అతడు దానిని సరిదిద్దలేదు. సో ఇక్కడ మిస్టేక్ రాసిన ఇంగ్లీష్ వర్డ్ 5 వర్డ్స్లో ఒక వర్డ్ రాంగ్ రాసినప్పుడు ఇంకొక విద్యార్థిని స్లేట్ పైన కరెక్ట్ చేయమని అన్నప్పుడు తను స్లేట్ పైన కరెక్ట్ చేయడం ఆ పక్క విద్యార్థికి, పక్కన ఉండేటటువంటి విద్యార్థికి కూడా ఇష్టం అనిపించలేదట. ఏమైంది ఏంటి తర్వాత చూడండి. పరీక్ష తర్వాత చూస్తే తరగతి మొత్తం సరిగ్గా రాశారు. సో పరీక్ష తర్వాత చూస్తే ఆ వర్డ్స్ అందరు విద్యార్థులు, ఉండేటటువంటి క్లాస్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ అందరు కూడా అది కరెక్ట్గానే
అని రాసిందంట సో ఈ అబ్బాయి మాత్రం ఒక పదం తప్పు రాశాడు అందరూ కరెక్ట్ రాసినప్పుడు 5 అవర్స్ ఈ బోర్డు దగ్గరికి వచ్చి నిలబడి రాయమన్న విద్యార్థి ఒకడే రాంగ్ రాసిందంట ఎందుకు రాసిందో ఏమైంది ఎవరు రాసిందో చూడండి పాఠం ఆ అబ్బాయి ఎవరో తెలుసా అంటే ఆ మిస్టేక్ చేసినటువంటి అబ్బాయి విద్యార్థి స్టూడెంట్ ఎవరో తెలుసా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ మిస్టేక్ రాసినటువంటి వారు ఎవరంట మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గాంధీజీ గాంధీ తాత అర్థమవుతుందా జాతి పితగా మనం గౌరవించే మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సో ఇక్కడ చూడండి జాతి పితగా మనం గౌరవించే మహాత్మా గాంధీ అసలు పేరేంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు సో ఆయన ఎప్పుడు పుట్టినంట ఆయన పుట్టినటువంటి ఇయర్ అండ్ డేట్ చూడండి అన్న ఆయన 1869 అక్టోబర్ 2nd గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు ఎవరు జన్మించింది ఇక్కడ గాంధీ తాత అతని తండ్రి కరమ్చంద్ గాంధీ సో గాంధీ తాత గాంధీజీ తండ్రి పేరేంటి కరమ్చంద్ గాంధీ అతని తల్లి పేరు పుత్లీబాయి సో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా మదర్ అండ్ ఫాదర్ సో ఫాదర్ పేరేంటి కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పుత్లీబాయి మదర్ పేరు ఓకేనా గాంధీ విద్యాభ్యాసం రాజకోటలో జరుగుతున్నప్పుడు గాంధీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంట రాజకోట రాజకోట అంటే ఏం చెప్పినా నేను ఒక పట్టణం పేరు సో ఆ రాజకోటలో జరుగుతున్నప్పుడు పైన చెప్పుకున్న సంఘటన జరిగింది సో ఏం జరిగింది అక్కడ ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఈ సంఘటన ఏ సంఘటన ఇంగ్లీష్లో 5 వర్డ్స్ రాయమన్నప్పుడు 5 వర్డ్స్లో ఒక వర్డ్ మిస్టేక్ రాసిందని చెప్పినాను కదా అదే అనమాట అక్కడ జరిగింది ప్రక్కవాడి పలక చూసి పరీక్ష రాయడం తప్పు అనేది ఆయన నమ్మకం సో పక్కవాడి దాంట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారు ఏదైనా టెస్ట్ రాయమన్నా ఎగ్జామ్ రాయమన్నా ఏం చేస్తారో పక్కవాడు ఏం రాసిండు ముందు వాళ్ళు ఏం రాసిండు బ్యాక్ సైడ్ ఏం రాసిండు అది చూసుకొని కాపీ చేసుకుంటారు కానీ గాంధీజీ అట్లా చేయలేనట పక్కవాడి స్లేట్లో చూసి వర్డ్ మిస్టేక్ ఉన్న వర్డ్ కరెక్ట్ చేసి చేయడం తనకు ఇష్ట పేరు మిస్టేక్ రాసినప్పుడు నేను మిస్టేక్ రాసిన అని చెప్పేసి అట్లానే నిలబడిపోయినట్టు క్లాస్ రూమ్లో సో అనేది ఆయన నమ్మకం చక్కటి చేతి రాత చదువుకు ఎంతో అవసరం చక్కటి చేతి రాత మనం హ్యాండ్ బ్యాగ్ రాస్తాం కదా రాసుకుంటూ చదివి దాన్ని బహాయిడ్ చేసుకొని చూడకుండా రాస్తే వినాలేకి దగ్గరికి అవుతా పోయి అచ్చారైతే వెతికిస్తో గాంధీజీ గాంధీ తాతకు అర్థమవుతుందా దస్తుని లేని చదువు సంతృప్తినివ్వదు దస్తుని మీన్స్ సిగ్నేచర్ సిగ్నేచర్ పెడతాం కదా చాలామందికి అప్పటి కాలంలో సిగ్నేచర్ పెట్టకుండా నిషాన్ సో ఇట్లా ఫింగర్ ప్రింట్ పెడుతుండే కదా సో ఇప్పటి కాలంలో ఏమవుతుంది అది అంతా పోయి కూడా చదువుకొని రాస్తున్నారు అక్షరాలు నేర్చుకొని సిగ్నేచర్ నేర్చుకుంటారు సో దస్తుని లేని చదువు సంతృప్తినివ్వదు దస్తుని కంపల్సరీ సిగ్నేచర్ కంపల్సరీ గాంధీ ఈ విషయాలను స్వయంగా చెప్పారు సో ఆయన చేతి వాత అంత బాగా ఉండేది కాదు సో హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుండేనంట నీట్గా ఉండకపోతుండే ఎవరి హ్యాండ్ రైటింగ్ గాంధీజీ హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందా గాంధీ చిన్నతనంలో చాలా బిడియం కలిగి ఉండేవాడు గాంధీజీ చిన్నతనంలో బాల్యంలో ఓకేనా చైల్డ్హుడ్లో ఎట్లా ఉంటుండేనంట బిడియం కలిగి ఇప్పుడు మీరు కూడా అదేవిధంగా ఉంటారు కదా ఆ పేరెంట్స్ చెప్పిన మాట విన్నారు సో అదేవిధంగా గాంధీజీ కూడా అట్లానే ఉండేవాడంట బొండిగా బడికి వేటకు వెళ్ళడం వదలగానే ఇంటికి పరిగెత్తడం ఇది అతని దినచర్య స్కూల్కి ఎవ్రీడే స్కూల్కి పోను అని మాత్రం అనలేదంట ఎవ్రీడే టైంకి స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి రావడం టైం టు టైం అది అయినా దినచర్య డైలీ లైఫ్ అంటారు అతని పాఠాలు పుస్తకాలు ఇవే అతని స్నేహితులు అతనికి ఎవరు కూడా ఫ్రెండ్స్ లేరంట ఏంటేంటి పుస్తకాలు ఇంకా పాఠాలు లెసన్స్ పుస్తకాలు ఎక్కువగా చదివేవాడంట ఏనా వాళ్ళు ఫ్రెండ్స్ బడిలో ఆటలు కూడా ఆడేవాడు కాదు ఎప్పుడు కూడా బుక్ పట్టుకొని ఉండే అతను వాళ్ళు ఏం చేస్తుంటారు ఆటల పైన కూడా ఇంట్రెస్ట్ చూపించారు సో గాంధీజీ కూడా అదే మోడల్లో ఉన్నాడు ఆడేవాడు కాదు ఓకేనా చ
చదువుతో పాటు వినోదం శరీర వ్యాయామం ఎంతో అవసరమని తర్వాత ఆయన తెలుసుకున్నాడు సో తర్వాత ఏం తెలుసుకున్నాడంట చదువుతో పాటు ఈ రీడింగ్ ఒకటి రైటింగ్ ఒకటి కాదు ఏదైతే ముఖ్యమైనకు చదువుతో పాటు వినోదం శరీర వ్యాయామం మీన్స్ వ్యాయామం చేస్తారు కదా ఎక్సర్సైజ్ కదా ఆటలు పాటలు ఎక్సర్సైజ్ అవి కూడా మన డైలీ లైఫ్లో ఒక భాగమే అవి వాటిపైన కూడా ఇంట్రెస్ట్ చూపించాలి అర్థమవుతుందా ఆయన ఫుట్బాల్ క్రికెట్ వంటి ఆటలు ఆడకపోయినా బాగా నడిచేవాడు సో గాంధీజీ ఏం చేస్తున్నానంట ఫుట్బాల్ క్రికెట్ ఆ గేమ్స్ ఆడకపోతున్నానంట కాకపోతే డైలీ వాకబుల్ వాకింగ్ 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 నడుచుకుంటూ వెళ్ళేవాడంట నడక ఎక్కువగా నడిచేవాడు ప్రతిరోజు కొన్ని మైళ్ళు నడవడం ఆరోగ్యానికి మంచిదని ఆయన పుస్తకాలలో చదివి గ్రహించారు ప్రతిరోజు కొన్ని మైళ్ళ దూరం అర్థమవుతుందా కొన్ని మైళ్ళ దూరం కానీ ఎక్కువగా వాకింగ్ చేస్తున్నాడంట ఆ వాకింగ్ చేయడంతో ఆయన ఆరోగ్యంగా ఉండేవాడంట ఓకేనా వినోదం కోసం ఇతర పుస్తకాలను చదవడం వినోదం కోసం అంటే ఇప్పుడు జోక్స్ బుక్స్ ఉంటాయి కదా జోక్స్ సో అట్లాంటి వినోదం కోసం ఆయన ఇతర పుస్తకాలు వేరే బుక్స్ రీడింగ్ చేసేవాడంట నాటకాలను చూడడం అనవసరం అని గాంధీ చిన్నతనంలోనే తెలుసుకున్నాడు శ్రవణుని కథ హరిశ్చంద్రుని కథ ఆయన మరచిపోలేని కథలు ఇక్కడ గాంధీజీ మర్చిపోలేని కథలు ఏంటి అంట శ్రవణుని కథ హరిశ్చంద్రుని కథ కథల పుస్తకం అర్థమవుతుందా కథల పుస్తకాలు ఎక్కువ చదివేవాడంట ఇక చూడండి వినోదం కోసం ఇతర పుస్తకాలను చదవడం జోక్స్ ఉండేటటువంటి స్టోరీస్ కానీ నావల్స్ కానీ తీసుకొని చదువుతున్నానంట నాటకాలను చూడడం అవసరం అని గాంధీ చిన్నతనంలోనే తెలుసుకున్నారు నాటకాలను చూడడం చాలా అవసరం అని చెప్పి చిన్నతనంలోనే ఫస్ట్మే సీక్లే కథ క్యాక్యాయో స్టోరీకావో శ్రవణుని కథ హరిశ్చంద్రుని కథ ఆయన మర్చిపోలేని కథలు ఆయన మర్చిపోలేని స్టోరీస్ ఏంటి అంట శ్రవణుని స్టోరీ ఒకటి హరిశ్చంద్రుని స్టోరీ ఒకటి ఈ రెండు స్టోరీలు ఆయన లైఫ్లో మర్చిపోలేని కథలు స్టోరీస్ కథలు మీన్స్ స్టోరీస్ ఓకేనా సత్యం గొప్పదని పితృసేవ సాటి లేనిదని ఈ కథల వల్ల ఆయన నేర్చుకున్నాడు సత్యం అంటే సత్యం పలకడం మన నోటి నుంచి అబద్ధాలు ఆడకూడదు ఏమడాలి ఎప్పుడు కూడా నిజం చెప్పాలి ఐసోపాతి బోల్నా నైసోపాతి నై బోల్నా సమజ్ఞారేనా ఎప్పుడు కూడా మన నోటి నుంచి అబద్ధాలు చెప్పకూడదు సత్యాన్నే పలకాలి అట్లాంటిదే గాంధీజీకి ఇష్టమంట నేను పితృసేవ సాటి లేనిదని పితృసేవ మీన్స్ పితృ అంటే ఎవరు తల్లిదండ్రులు తండ్రి సేవ ఓకేనా ఈ కథల వల్ల ఆయన నేర్చుకున్నాడు ఈ కథలు చూడడం వల్ల ఇవన్నీ కూడా నేర్చుకుండే ఎవరు నేర్చుకున్నారు ఇక్కడ గాంధీజీ అర్థమవుతుందా చూడండి చూశారా బాల్యంలోనే గాంధీ తాత ఎన్ని విషయాలు గ్రహించారో సో చిన్నతనంలోనే గాంధీజీ ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు అర్థమవుతుందా ఇవన్నీ ఆయన రాసుకున్న ఆత్మకథలో మీరు కూడా చదవచ్చు ఆత్మకథ మీన్స్ ఆటోబయోగ్రఫీ ఉంటుంది కదా మన గురించి మనం రాసుకునేది ఆత్మకథ సో అట్లాంటి బుక్లో గాంధీజీ గురించి మొత్తం వివరంగా బాల్యము పెద్దగా పెరిగే వరకు ఏం చేసేవి ఏంటనేది మొత్తం వివరంగా ఉందంట మరొకసారి చదవండి అని చెప్తున్నారు ఆ బుక్ చదివితే గాంధీజీ బాల్యం గురించి మొత్తం కూడా అర్థమవుతుంది సో ఈ పాఠం మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో పాఠం ఒకటి గాంధీజీ బాల్యం అంటే చెప్పినాం కదా చైల్డ్హుడ్ గాంధీజీ అంటే మీకు తెలుసు గాంధీజీ ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ అభ్యాస వేదిక పేజ్ నెంబర్ 2 అభ్యాస వేదిక క్రింది పదాలను అభ్యసించండి ఇక్కడ చూడండి నాన్న క్రింది పదాలు అభ్యసించండి ఓకేనా నేను చదువుతాను మీరు నాతో పాటు మీరు కూడా చదవండి ఏంటి అది క్రింది పదాలు అభ్యసించండి ఒకటి ఉక్తలేఖనం చెప్పిన పదాలను రాయడం సెకండ్ వన్ సరిదిద్దు తప్పును సరిచేసి రాయు థర్డ్ వన్ సంఘటన చెప్పుకోదగ్గ విషయం ఫోర్త్ వన్ దస్తూరి దస్తూరి మీన్స్ చేతి వ్రాత స్వయంగా అంటే తానే కుక్కకు తిన విడియం మీన్స్ ఆవురుకుతనం దినచర్య రోజు చేసే పని వినోదం మనసుకు ఉల్లాసం కలిగించేది వ్యాయామం శరీరానికి తగిన పరిశ్రమ
పెట్టినా తర్వాత పితృ సేవ నాన్నకు చేసే సేవ నాన్న మీన్స్ ఫాదర్ సాటి లేని సరి లేని గ్రహించు తెలుసుకొను ఆత్మకథ ఆత్మకథ అంటే తన కథ నా గురించి నేను మన గురించి మనం రాసేది ఆత్మకథ తర్వాత ఫస్ట్ స్పీచ్లో ఇప్పుడు ఉన్నాయి కదమ్మా మీరు క్లాస్ రూమ్లో ఏం చేయండి ఫస్ట్ స్పీచ్ క్రింది పదాలను అభ్యసించండి ఉంది కదా ఈ అభ్యసించండి ఒక 10 మీనింగ్స్ రాయండి కంటిన్యూయేషన్ ఒక 10 మీనింగ్స్ రాయండి ఆ తర్వాత సెకండ్ వీక్ రండి సెకండ్ వీక్లో మీకు ఏమున్నాయి ప్రశ్న జవాబులు క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి సిరియం క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి నేను ఒక 4 క్వశ్చన్స్ తీసినాను మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ చూడండి 4 క్వశ్చన్స్ తీసుకున్నామా అవి ఏంటి నేను చదువుతానో మీరు చూడండి సో ప్రశ్న ఒకటి మహాత్మా గాంధీ అసలు పేరు ఏది మహాత్మా గాంధీ అసలు పేరు ఏది ఏంటి మహాత్మా గాంధీ అసలు పేరు చూడండి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది అండర్స్టాండ్ నో సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించాడు ఎక్కడ జన్మించాడు ఆయన ఆయన 1869 అక్టోబర్ 2వ తేదీ గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించాడు అర్థమైంది కదా ఎక్కడ పుట్టిండు ఏ ఇయర్ పుట్టిండు 1869 అక్టోబర్ 2nd కదా ఇది 3rd వన్ అతని తల్లిదండ్రులు ఎవరు ఎవరి తల్లిదండ్రులు అతని తండ్రి కరమ్చంద్ గాంధీ అతని తల్లి పేరు చదువుతో పాటు అవసరమైనవి ఏవి మనకు స్టడీసే మెయిన్ కాదు స్టడీస్తో పాటు ఏమేమి చేయాలి మనము చదువుతో పాటు వినోదం శరీర వ్యాయామం ఎంతో అవసరం శరీరం ఎక్సర్సైజ్ వ్యాయామం మీన్స్ ఎక్సర్సైజ్ మెయిన్ ఓకే ఇటు అండర్స్టాండ్ లో 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నౌట్లో థర్డ్ బెడ్ ఉక్త లేఖనం చూడండి నాన్న ఉక్త లేఖనం ఉంది కదా ఒక 5 హార్డ్ వర్డ్స్ రాయండి ఫస్ట్ 5 హార్డ్ వర్డ్స్ రాయండి తర్వాత మీనింగ్స్ రాయండి తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయండి ఆఫ్టర్ క్రింది పదాలను జతపరిచి రాయండి జతపరచడం మీన్స్ మ్యాచింగ్ చూడండి ఎట్లా మ్యాచ్ చేస్తున్నానో చూసుకోండి ఒకసారి చూడండి మ్యాచింగ్ ఇదే విధంగా లాస్ట్లో రాయాలి సో ఇలా మ్యాచింగ్ నేను చదువుతాను వినండి గాంధీ జన్మించిన స్థలం ఏంటి పోర్బందర్ దెన్ సెకండ్ వన్ గాంధీజీ తల్లి పేరు ఏంటి పుత్లీబాయ్ ద థర్డ్ వన్ గాంధీజీ చదివిన పట్టణం ఏంటమ్మా గాంధీజీ చదివిన పట్టణం రాజకోట గాంధీజీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ ద లాస్ట్ వన్ గాంధీకి గల ప్రసిద్ధ నామాలు ఏంటేంటి గాంధీకి జాతిపిత ఇంకా మహాత్ముడు క్యా క్యా హై జాతిపిత ఆర్ మహాత్ముడు నేమ్స్ అమ్మ గాంధీజీకి నేమ్స్ ఓకేనా సో ఇక్కడ ఉపాధ్యాయులకు గాంధీజీ గురించి గాంధీజీ బొమ్మ వేయండి సో మీరు మీకు ఎక్కడైనా గాంధీజీ గాంధీ తాత బొమ్మ పిక్చరు దొరికితే ఓకే గాంధీ తాత పిక్చర్ దొరికితే మీకు సో ఆ పిక్చర్ అంట పెట్టండి చెప్పవ పిక్చర్ అయితే కొంచెం డ్రాయింగ్ అయితే ఆప్లో బ్రాబీ కర్ సక్తే గాంధీజీకో సమజ్ మే ఆయన సో హియర్ మీకు ఈ రాయాల్సినవి చెప్పినాయి కదా ఫస్ట్ హార్డ్ వర్డ్స్ 5 హార్డ్ వర్డ్స్ రాయండి తర్వాత మీనింగ్స్ రాయండి బుక్లో ఉన్నాయి కదా మీనింగ్స్ బికో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ 5 వర్డ్స్ దెన్ ఆఫ్టర్ సెకండ్ వీక్ మీనింగ్స్ 10 మీనింగ్స్ ఓన్లీ తర్వాత 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత మ్యాచింగ్ ఓకేనా సో యా ఫస్ట్ లెసన్ ఫినిష్ థర్డ్ క్లాస్ గాంధీజీ బాల్యం అయిపోయింది కదా ఈ పాఠంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తర్వాత మీరు ఇక్కడికి వస్తే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానమ్మా సో ఒక్కసారి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రీడింగ్ చేస్తాను నాతో పాటు రీడింగ్ చేయండి చదవండి మహాత్మా గాంధీ అసలు పేరు ఏంటి మహాత్మా గాంధీ అసలు పేరు ఆన్సర్ మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ
प्रश्न मीन्स क्वेश्चन आयन एपड़ इकड़ जन्म इपड़े जन्म आय पद्धति गुजरात राष्ट्र बंदर जन्म थर्ड क्वेश्चन अतन तीदूर पेरेंट्स अतन तीन करमचंद गांधी अतन तीन पेर सो फोर्थ वन चलो अवसर चलो विनोद शरीर व्यायाम अवसर सारी क्लास रूम तरह रीडिंग सेवलम्मा रीडिंग से पे हार्ड वर्क ने सो इंको क्लास लेसन एम डे नैक्स्ट एक्सप्लेन तरह क्लास ओके स्टूडेंट्स थैंक यू।